ఏమైతే నీకు ముత్త ఇట్లా వచ్చిపోయింది మనం వదిలేసిన ప్లేస్ లో ఎప్పుడు కూడా ఉండదు కాదండి. ఇప్పుడు మీరు నాగుపాము కట్ల పాము ఉంది కదా, దాన్ని వదిలేసి ముందే ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటారా? అది ఓపెన్ చేసి మనం వదిలేస్తాం. అది అంటే మీ సైడ్ రివర్స్ అవ్వడం అట్లా జరుగుతుంది. ఫాస్ట్ మూమెంట్ ఏమి ఉండదు మనకు. మీరు అన్నట్టు కూడా కొద్దిగా జాగ్రత్తలు, మిగతా పాములు అంటే ఒకలాగా ఉంటుంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం వచ్చేసి 50,000 మంది అనుకుంటారు సార్. ఇండియా సార్, ఇండియాలో ఎక్కువ శాతం చనిపోయిందంటే ఈ కామన్ క్రైడ్ నుంచి. ఇది ఎందుకంటే ఇది రాత్రిపూట్లు వస్తుంది సార్, 11 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు మూమెంట్ ఉంటుంది బయట. డే టైం అస్సలు ఉండదు సార్. ఆ టైంలో ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ఎండాకాలంలో మనం అందరూ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా బయట పడుకుంటారు. మేడం పడుకున్నప్పుడు అది సైలెంట్గా పరుపుల కిందకి వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు మనం తెలియక కాలం చేయో దాని మీద వేసినప్పుడు దానికి కోపం పడుతుంది. సో ఇంకోటి కరిచినట్లు కూడా మనకు అప్పుడే తొందరగా తెలియదు సార్. అది ఒక 40 మినిట్స్ తర్వాత దాని సింటమ్స్ అనేది 1 by 1 బయటకు వస్తుంది. అంటే సింగిల్ ఆర్ టూ సార్ బయట. అయితే మనిషి ఏం చేస్తారంటే ఏదో దోమ కరిచిందని ఇట్లా జస్ట్ ఇట్లా అనుకుంటారు, దానివల్లనే ఎక్కువ ప్రమాదం. ఇంకా నాగుపాము అంటే కర్వంగానే బాగా పెయిన్ వస్తుంటుంది, విపరీతంగా వస్తుంది. ఆల్రెడీ మనకు 13x పెట్టింది మేడం. ఇప్పుడు మేబీ ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నా. అప్పటి నుంచి కూడా అదే షేప్ డిఫరెంట్ ఉంది కదా. అది ఎక్కడ నుండి ఎక్స్క్రియేట్ చేస్తుంది? ఇది రాయగడ్డ మేడం. రాయగడ్డ అంటే నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు వరకు. యాక్చువల్గా దీనికి నిన్ననే వదిలేద్దాం అనుకున్నాం సార్ మేము. అయితే గ్లాస్ కట్ అయ్యి కొద్దిగా దెబ్బ తగిలింది అని చెప్పేసి నేను ఫస్ట్ ఎయిడ్ చేసాము. ఎందుకంటే అప్పుడే వదిలేస్తే చీమలు దీన్ని చంపేస్తాయి సార్. అన్ని బయట వచ్చింది అనుకోండి, చీమలు చంపేస్తాయి అనమాట. బతకదు సిక్స్ పెట్టేసి. అంటే పాము ఎగ్ బయటకి పాము రావడానికి నీ డేస్ పడుతుంది? అంటే ఎగ్ నుండి పాము బయట 21 డేస్. మన మామూలుగా కోడిలాగా ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టేస్తే యాక్చువల్గా అవైతే రావకపోవచ్చు అనుకుంటా. ఎందుకంటే కూల్గా ఉంది కదా, దానికి హీట్ కావాలి. హీట్ కావాలంటే పాము నుంచే దానికి టెంపరేచర్ పామే ఇవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు పాము ప్లేస్ చేంజ్ అయింది కదా, కాబట్టి కష్టం అని నేను అనుకుంటున్నాను. ప్లేస్కి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉండేటువంటి గద్దలు కానీ ఏమన్నా కానీ ఎక్కువ తినేస్తుంది. ఇప్పుడు మీరు పట్టుకోవచ్చు, ఏం చేయవు. ఇప్పుడు అప్పుడు ఇక్కడ తల సన్న ఉంది కదా సార్, మనం బైట్ చేయాలని అర్థం అనమాట. ఫస్ట్ చూపించాను. సరికి ఈరోజు మనం వనపర్తి జిల్లా వ్యాప్తంగా దాదాపు అంటే ఒక 15 సర్పాలను పట్టుకురావడం జరిగింది. అందుట్లో నిన్న ఒకటి వనపర్తిలో ఫ్రేమ్ వర్క్ చేస్తాడు, గ్లాస్ వర్క్ చేస్తాడు మన్నేమని చెప్పేసి అతను వాళ్ళ ఇంటి దగ్గర ఒక సర్పం కనబడిందని చెప్పేసి పోతే ఆ సర్పానికి ఆ గ్లాసులో ఏదైతే ఉంటుందో కొద్దిగా కట్ అయ్యిండే, అంటే గాయం అయితే ఆ దాన్ని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టుకొని దాన్ని ఫాస్ట్ ఎయిడ్ చేసినాం. ఫాస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం నైట్ టైంలో అది దాదాపు అంటే 13x పెట్టిందండి. అంటే దాని పేరు కూడా వచ్చేసి మనకు ట్రింకెట్ స్నేక్ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది, ఫస్ట్ టైం అనమాట దాని ఎక్స్ కూడా మేము చూడడం. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇందాక నేను చూపించిన పాము యొక్క గుడ్లు అండి ఇవి.
ట్రింకెట్ స్నేక్ అంటారు దీన్ని. తర్వాత దాంతోపాటు మనకు ఉన్నటువంటి పాములలో ఒకటి బ్రాండ్ రైజర్ ఉంది, తర్వాత చెడుగు పాము ఉంది, తర్వాత కట్ల పాము ఉంది. కట్ల పాము వెరీ డేంజరస్ అండి చాలా, ఎందుకంటే భారతదేశంలో చాలామంది కూడా స్నేక్ బైట్ అయ్యి చనిపోతున్నారంటే అందులో కేవలం ఈ కట్ల పాము వల్లనే చనిపోతున్నారు. మీకు ఇందాక చెప్పినగా నేను ఇది మనకి ఎక్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, మన అదేంటంటే ఇది ట్రింకెట్ స్నేక్ యొక్క గుడ్లు. ఇది కేవలం రాత్రి మాత్రమే 13 గుడ్లు పెట్టింది. పాము గుడ్లు ఎట్లుంటాయనేది మీరు కూడా చూడండి ఇప్పుడు. అంటే ఇవి చిన్న సైజులో ఉంటుంది కాబట్టి చిన్న సైజులో ఉంటాయి ఇవి. పెద్ద పాము ఉంటాయి, పెద్ద పాము పెద్ద సైజులో కూడా మన కోడు గుడ్డ ఆకారం వరకు కూడా పాములు గుడ్లు పెడుతుంటాయి. ఇదంతా చాలా బ్యూటిఫుల్ స్నేక్. ఇది విషం లేనటువంటి సర్పం. అన్ని సర్పాలు విషం ఉండదు, విషం ఉన్న సర్పాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దాని పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ పామును కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి పాములు చూడండి. ఇది కూడా కొత్త రకం, అంటే మనకు చాలా తక్కువ కనబడేటువంటి పాములు. కట్లపాము అంటారు చూడండి. కట్లపాము అంటే ఎస్పెషల్లీ ఇదే అనమాట, ఎందుకంటే అన్ని కట్లపాములు కాదు, ఇది ఒకటి మాత్రమే కట్లపాము. దీని పట్ల మాత్రం ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. పాము కరిస్తే మాత్రం తప్పకుండా అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సో మీరందరూ కూడా గమనించాలి, ఇది మాత్రమే కట్లపాము. అన్నిట్లో కట్లు ఉంటాయి కానీ కట్లపాము కాదు, ఇది గ్రహించండి. నేను చాలా వాటికి మళ్ళీ మీకు వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది. ఇది మాత్రం బ్రాండ్ రైజర్ అంటారు. ఇది కూడా ఎలాంటి విషం లేనటువంటి సర్పం. చూడడానికి ఇది నాగుపాము ఆకారాలు ఉంటుంది కానీ నాగుపాము కాదు. ఓకేనా? దీంతో పాటు అది టీ బాబు మాట్లాడదండి. ఇది నాగుపాము అండి. మీకు అందరికి తెలుసుగా నాగుపాము పడగ విప్పుకొని ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇంకా పడగ విప్పుకొని ఉంటుంది చాలా వీడియోలో కూడా మీరు చూసుంటారు కాబట్టి నాగుపాముని మీరు అందరు కూడా ఈజీగానే గుర్తుపడతారు. కట్లపాము తర్వాత ఎక్కువ విషం ఉన్న పాము అంటే ఈ నాగుపామే. నాగుపాము కంటే దానికి 7 రెట్లు ఎక్కువ విషం ఉంటుంది దేనికంటే కట్లపాము. కాబట్టి జాగ్రత్త ఉండాలి అందరు కూడా. తర్వాత ఇది చెడుగు పాము అంటారు. అంటే ఇది ఎక్కువ శాతం చెట్ల మీద ఉంటుంది. దీని ఎవరు కూడా ఎలాంటి ప్రమాదం చేయదు కాబట్టి ఇప్పుడు మనం అన్నీ కూడా పాములను వదిలేద్దాం. సో ఇది చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది చూడండి. ఇది కింద పడే దంపవుతుంది. సరే జరిపోతా అండి, నెక్స్ట్ జరిపోతుంది కూడా వదిలేస్తున్నాం. జరిపోతుంది దూరం ఏం కాదు, ఇది ర్యాడ్ స్నేక్ అండి. మీరు అందరికి తెలిసిన విషయమే కదా ఇది. ఓకే, ఇప్పుడు మనం బ్రాండ్ రైజర్ని కూడా వదిలేస్తున్నాం. చూద్దాం అది ఓవేంత వరకు వెయిట్ చేద్దాం. తీసుకోవాలి దగ్గర పోయింది, అది విషం లేని పాము వాడు. దగ్గర ఇవన్నీ కూడా వాటర్ స్నేక్స్. ఇది జరిపోతాండి. దగ్గర ఇది నాగుపాము. సో ఇది పిల్ల, దాన్ని అయితే వదిలేస్తున్నాం మనం. మాత్రం చాలా 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 విషపూరితమైన సర్పం. దీని పట్ల మేము కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే చిన్న పొరపాటు చేసినా కూడా ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉంటుంది కాబట్టి. కట్లపాము అంతే ఇంకా కదలకుండా ఉంటుంది అది.
చూస్తున్నారుగా ఇది కట్లపాము. వీటి పట్ల మాత్రం ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ పాము కరిచిన వెంటనే నాటు వైద్యానికి వెళ్ళొద్దండి దయచేసి. ఎక్కడంటే అక్కడ మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో మన ప్రభుత్వాలు కూడా అన్నీ కూడా యాంటీవీనమ్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉంచింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స ఇట్లా చేయించుకున్నట్లయితే మనం పాము నుంచి సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. వీటి నాలుక కూడా మనకు గులాబీ రంగు ఆకారంలో ఉంటుంది. మీరు గమనించినట్లయితే చూడండి, నేనైతే క్లోజ్గా వీడియో తీసి చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తుంటా. దాన్ని వదిలేయడానికి వస్తే ఇంకో పాము కూడా వస్తుంది. సో కట్లపాము మూమెంట్ చూస్తున్నారు కదా, శరీరం మీద తెల్ల వైట్ లైన్స్ ఉంటే మాత్రమే కట్లపాము. పాము అంతా పూర్తిగా నల్లగా ఉండి శరీరం మీద అంతా డబల్ లైన్స్, అంటే మీరు గమనిస్తున్నారు కదా, తల నుంచి కొద్ది దూరం వదిలిన తర్వాత రెండు రెండు లైన్స్ ఉంటాయి, అది మాత్రమే కట్లపాము. ఈ పామును ఎందుకు ఇంతసేపు చూపిస్తున్నంటే ఎక్కువ శాతం అందరూ కూడా ఈ పాము కాటుకే చనిపోతూ ఉంటారు కాబట్టి చాలా డేంజర్ ఇది. నాగుపాము కంటే 7% ఎక్కువ విషం కలిగి ఉన్నటువంటి పాము ఇది. చూడండి ఆ తోక భాగం వల్ల కట్లు తెల్లగా లైన్స్ కనబడుతున్నాయి కదా, ఎందుకంటే ప్రజలకు బాగా అవగాహన ఉండాలి పాముల పట్ల అని ఈ వీడియోలు కూడా మేము చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కూడా మేము కూడా పాము కాట్లకు గురైనాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్నోసార్లు మేము బతికి బయట కట్టడం జరిగింది.